మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని బాబు క్యాంప్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండి ప్రభాకర్ మాట్లాడుతూ నిన్న 20 గుంటల స్థలం విషయంలో తమపై ఆరోపణలు చేసిన గల్లి జైరామ్ సూరిబాబులు కేవలం అవగాహన లోపంతోనే మాట్లాడారు తప్ప అది వాస్తవం కాదు అని దానిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు రెండు సంవత్సరాల క్రితం బెల్లంపల్లిలోని 109 సర్వే నెంబర్ కల్టెక్స్ ఏరియాలో తమకు స్థలం ఉందని చింతల శ్రీనివాస్ మేకల వెంకటేష్ తనతో చెప్పారని ఆ స్థలాన్ని పట్టా చేసుకోవడానికి డబ్బులు కావాలని డబ్బులు ఇస్తే అందులోంచి కొంత స్థలం నీకు ఇస్తా అని ఒప్పుకున్నారని నేను వారికి 8 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు. స్థలం విషయమే సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఎంఆర్ఓ ఆఫీస్ ఎంక్వైరీ చేయగా ఆ స్థలం 2007లో అల్లావుద్దీన్ అనే ల్యాండ్ కలెక్టర్ కొట్టివేయడం జరిగిందని తెలిసి నేను భూమిని విరమించుకున్నానని తెలిపారు. ఇప్పటికీ 8 లక్షల రూపాయలు నాకు రావాల్సి ఉందని ఆయన అన్నారు. తొంగలు సత్యనారాయణ, మేకల వెంకటేష్, చింతల శ్రీనివాస్ మధ్యలో జరిగిన గొడవతో తలెత్తిన సమస్యను తమపై రుద్దడం సరికాదని, గేలి జైరామ్ సూరిబాబులపై మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కంప్లైంట్ చేస్తానని, ఏమైనా ఉంటే సాక్ష్యాలతో మాట్లాడాలి తప్ప నోటికి వచ్చినట్లు మాట్లాడొద్దని వారిని హెచ్చరించారు. మేము ఇలా ప్రెస్ క్లబ్లో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే కాల్టెక్స్ ఏరియాలో 109 సర్వే నెంబర్ల ల్యాండ్ ఉన్నదని చెప్పేసి గతంలో 2 సంవత్సరాల క్రితం చింతల శ్రీను మేకల వెంకటేశ్వర గారికి వచ్చి అన్నా నాకు ఇలా లెగ్రేకుండా ల్యాండ్ ఉన్నదని చెప్తే నేను నిజం అనుకుని నమ్మి వాళ్ళకు పట్ట చేసుకోవడానికి మా ఖర్చులు లేవు, మాకు డబ్బులు ఇవ్వన్నా మీకు అందుకెళ్ళి నేను కొంత ల్యాండ్ ఇస్తాడే నేను 8 లక్షల రూపాయలు నారా తీసుకోవడం జరిగింది. నేను వట్టిగా చెప్తున్నాను, నా ఆల్రెడీ రాసిచ్చిన పేపర్ కూడా నారా ఉన్నది. నేను ఎవిడెన్స్తో మాట్లాడుతున్నా, వాళ్ళ లెక్క ఎవిడెన్స్ లేకుండా అట్టిగా చెప్పుడు మాటలతో నేను ప్రెస్ మీట్ పెడతలేను. ఇది ఆ 8 లక్షల రూపాయలు తీసుకున్న తర్వాత దీనిని నేను సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోయి ఎంఆర్ఓ దగ్గర పోయి ఎంక్వైరీ చేస్తే 2007లో అల్లావుద్దీన్ అనే ల్యాండ్ అది కలెక్టర్ కొట్టేయడం జరిగిందని చెప్పేసి స్థానిక ఎంఆర్ఓ గారును నాకు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో నేను ఎంక్వైరీ చేస్తే అది బయటపడ్డది. బయటపడ్డ తర్వాత నేను దాన్ని విరమించుకున్నా. విరమించుకొని ఈ డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ అని తెలిసిన తర్వాత నేను వాళ్ళని పోయి నా డబ్బు నాకు ఇవ్వాలని చెప్తే వాళ్ళు రేపిస్తా మాపిస్తా అని గత 2 సంవత్సరాల నుంచి వాళ్ళు జరుపుతారు. ఇంతవరకు 8 లక్షల రూపాయలు నాకు ఇవ్వలేదు. అయినా మేకల వెంకటేష్ నేను అడిగితే సరే అన్న నేను నా డబ్బు రాగానే ఇస్తానని చెప్పిండు. చెప్పినాక నేను సప్పుడేకున్నా అసలు దానికోసం పట్టించుకోలేదు. వాళ్ళ తొంగల సత్యనారాయణ ల్యాండు, మేకల వెంకటేష్ సిద్ధర్ శ్రీనివాస ల్యాండు వాళ్ళిద్దరి మధ్యలో గొడవ పెట్టుకొని నన్ను మధ్యలో ఉంచి నేను నా అనుచరులు కూరగొట్టడానికి చెప్పడం ఇది సరైన పద్ధతి కాదు. మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ప్రూఫ్ చేయండి, కానీ ఎవిడెన్స్ లేకుండా మాట్లాడడం ఇది సరైన పద్ధతి కాదు. ఈ సూర్యబాబు అనే వ్యక్తి ఆయన అంత పెద్ద మనిషి, రాజకీయాలలో సీనియర్ నాయకుడు అయి ఉండి కూడా ఆయన పద్ధతి లేకుండా మాట్లాడతాడు. ఇక్కడి చెల్లి సోమడోరా నాకు భూములు ఉన్నాయని చెప్తాడు. మరి భూములు ఉన్నాయని ఒక్క నువ్వు నాకు ప్రూఫ్ చేయగలుగుతావా? నీకు తెలివి ఉంటే ప్రూఫ్ చేసి మాట్లాడు. అనవసరమైన ఆరోపణలు చేసుకు, అనవసరమైన ఎవడో చెప్తే వారి మాటలేని, ఇటువంటి నా మీద అనవసరంగా మందరవి విషయంలో కూడా ఇప్పటికి గతంలో కూడా 2 సార్లు తీసిండు. మందరవి విషయంలో నాకు సంబంధం లేని విషయం కోర్టు నిర్దోషాన్ని నన్ను డిక్లేర్ చేసింది. చేసిన తర్వాత నీ కనులేవా? నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉన్నదా? ప్రతి మాట చెప్తే ఏదో నా మీద బురదలే ప్రయత్నం చేస్తాడు. గతంలో నేను మున్సిపల్ కౌన్సిలర్ చేసినప్పుడు కూడా ఆయన టీఆర్ఎస్ వాళ్ళ డబ్బులు తీసుకొని నన్ను ఓడగొట్టడానికి ప్రయత్నం చేసిండు. నేను గుండా రౌడీ అని చెప్తాడు. నేను ఒక రౌడీని అయితే ప్రజలు నన్ను ఆదరించి 400 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపేయడం జరిగింది. నేను ఎంత అభివృద్ధి చేస్తానో, ప్రజలలో ఎంత పని చేస్తానో తెలుసుకో. నువ్వు 2 సార్లు చైర్మన్ చేసి ఇక్కడ బెల్లంపల్లి పట్టణం ఏమన్నా అభివృద్ధి చేసినవా? ఇలాంటి నువ్వు మాటలు ఇది సరైన పద్ధతి కాదు. సూర్యబాబు కూడా చెప్తారా, ఇంకొకసారి నా మీద ఆరోపణలు చేస్తే నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే ఆరోపణలు చేయి, దాన్ని నేను సపరేకుంటా. ఆ ఎవిడెన్స్ లేకుండా ఆరోపణలు చేస్తే నీ మీద చట్టపరమైన చర్య తీసుకుంటా. పరువు నష్ట దావా కేసు ఖచ్చితంగా నీ మీద ఫైల్ చేయడం జరుగుతుంది. ఇదే లాస్ట్, ఇంకొకసారి నా మీద ఇలాంటి ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా మీ మీద పరువు నష్ట దావా కేసు ఇస్తానని చెప్పడం జరుగుతుంది. అలాగే సింతల సీను కూడా చెప్తున్నా, నాకు భూమికి ఎలాంటి సంబంధం లేదు. అనవసరంగా ఎవడో చెప్పుడు మాట విని ఆ భూమి ఫేక్ అది ఫేక్ డాక్యుమెంట్ అని నీకు కూడా తెలుసు. తెలిసి కూడా దాన్ని పట్టుకొని నువ్వు తిరుగుతానని కూడా తెలుసు.